हाय फ्रेंड्स, वेलकम टू द चाइना क्या स्टॉक ट्रेडर्स। मैं ये वीडियो लो स्टॉक मार्केट बुल बल्लू खान की कुर्रगाजु वात पेटिंदा मरी फर्दर का निफ्टी बैंक निफ्टी लो गमन एटुवैपु उंडोच्चु अलागे पीएसयू बैंक्स रैली तो पिचेक्किंचाई। स्टेट बैंक आफ् इंडिया 5% दाका र्याली अयिंदि, पंजाब नेशनल बैंक 8% दाका र्याली अयिंदि। अट्लागे पीएसयू बैंक्से कादु सम अदर प्रैवेट बैंक्स कूडा मंची र्यालीलो पार्टिसिपेट चेशायि ई रोजु। సో అలాగే పూనావాల్ ఫిన్కార్ప్ యొక్క 13% ర్యాలీకి కారణం ఏంటి, పూనావాల ఫిన్కార్ప్ యొక్క టార్గెట్ ఏంటి, ఈ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టెంపరీగా అయినా సరే బోటమైనట్లేనా, సో ఏం జరుగుతుంది, ఈ సడన్గా వచ్చిన ర్యాలీకి కారణం ఏంటి, ఆ విషయాల గురించి చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. టోర్నమెంట్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మకు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో చూడండి, ఈరోజు మార్నింగ్ మార్కెట్ మూమెంట్ చూసి సో టర్న్ అవుతున్నాయో అనే డౌట్తో ఏంటంటే, ఈరోజు కొంత ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ ఇవ్వడం అనేది జరిగింది. సో అలాంటి అప్డేట్స్ కావాలి అని అంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా చూడొచ్చు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉందన్నమాట సో టెలిగ్రామ్ లింకు, దీని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి. సో అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మకు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, నిఫ్టీ యొక్క మూమెంట్ ఎందుకని రివర్స్ అయ్యింది, ఆ కారణాల గురించి చూసే ముందు సో మెయిన్ థింగ్ ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ ర్యాలీ అని చెప్పి చెప్పచ్చు. చూడండి, అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో స్ట్రెంగ్తీ క్యాండిల్ అనమాట. సో ఇంత బలంగా క్యాండిల్ పడింది అని అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అనమాట, ఎఫ్ఐఎస్ కావచ్చు డిఎస్ కావచ్చు, బలంగా బై చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ర్యాలీ రావడంతో ఆ సెంటిమెంట్తో అన్ని, సో ఇదేనే కాదు పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ ఇచ్చాయి. సో ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఏం చూపిస్తుంది అని అంటే, సో సూనర్ ఏంటంటే సో ఇట్ మే హిట్, సో అంటే ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోస్ టు ఆల్ టైమ్ హై అనమాట. సో కాబట్టి సో మంచి స్ట్రెంగ్తీ క్యాండిల్ ఫామ్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అని చెప్పి చెప్పచ్చు. సో మళ్ళీ ఏంటంటే పుంజుకుంది ఆ మార్కెట్ అనే విషయం అనేది అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ యొక్క చార్టు, సో మనం ఏమనుకున్నాము అని అంటే సో డౌన్ ట్రెండ్ అనుకున్నాం కదా, సో అయితే 18,000 బిలో డౌన్ సైడ్కి వెళ్ళొద్దు అని కూడా చెప్పడం అనేది జరిగింది కదా. ఎందుకంటే 18,000 బిలోకి వెళ్తే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే బీరిష్గా మారిపోతారు రౌండ్ నెంబర్ కాబట్టి. సో అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కట్ అయ్యిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే 18,000 అనేది సైకలాజికల్ నెంబర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓవరాల్గా ఏంటంటే సో రీటైల్ పీపుల్ ఎక్కువగా ఏంటంటే అదే పని చేస్తారు. సో మరి పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటా వచ్చిన వాళ్ళు ఏంటంటే కవర్ చేయాలి అని అంటే వాళ్ళకి సెల్ ఆర్డర్స్ కావాలి కదా. సో రీటైల్ పీపుల్ సెల్ ఆఫ్ చేసిన వాటిని తెలివిగా ఏంటంటే బై చేశారు. సో ఇప్పుడు ఏంటంటే కవరింగ్ అనేది ఫుల్గా చేసుకుంటూ వచ్చారు. అలాగే ఏంటంటే ఈరోజు క్యాండిల్ అనేది సో మనకి ఫుల్ గ్రీన్ క్యాండిల్, అలాగే షార్ట్ కవరింగ్ ర్యాలీయే కాదు ఫ్రెష్ బయింగ్ కూడా ఐఎమ్ ఏబుల్ టు సీ, అంటే ఫ్రెష్ బయింగ్ కూడా నేను ఈరోజు అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో అందుకనే మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసాము, ఫ్రైడే వీడియోలో డిస్కస్ చేసాము ఏంటంటే మార్కెట్ రివర్స్ అయ్యి సో 18,000 పైకి వచ్చి దాని తర్వాత కిందకి వెళ్తుంది అని అనిపిస్తే మనం అప్పుడు షార్ట్ వైపు మళ్ళీ ఆలోచిద్దాం, తప్ప వద్దు అని చెప్పేసి ఇక్కడే ఈ ఏరియాలోనే మీకు వద్దు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది కదా. సో ఈ విషయాన్ని మీరు మన ప్రీవియస్ వీడియోస్ లైన్గా లాస్ట్ 3-4 వీడియోస్ మీరు చూస్తే కనుక అర్థమవుతుందన్నమాట, మనం డౌన్గా ఉన్నాం అలాగే న్యూట్రల్గా ఉండమని కూడా మనం ఫ్రైడే చెప్పడం జరిగింది. థర్స్డేనే చెప్పాము, అలాగే ఫ్రైడే చెప్పాము, సండే కూడా చెప్పడం అనేది జరిగింది. సో అయితే ఈ క్యాండిల్ అనేది బలంగా ఉంది. సో ఇంత బలంగా రావడానికి కారణం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి చెప్పచ్చు, బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్ట్రెంగ్తీ మూవ్. అట్లాగే సో మనం ఇందాక చేసిన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ లైవ్ మార్కెట్ వీడియోలో కూడా చెప్పాము ఏంటంటే 18,067 18,150 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు అని. సో అప్పటికి ఈ జోన్ టచ్ అవ్వలేదు, ఒకసారి ఆ వీడియో ఉంది చూడండి మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఈ జోన్కి వెళ్ళి ఏంటంటే మీకు సడన్గా షార్ప్ ఫాల్ వచ్చింది సో టెంపరీగా. సో అయితే ఏంటంటే ఇది ప్రాఫిట్ బుకింగే. సో మళ్ళీ ఏంటంటే కాస్త వోల్టాలిటీతో ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ వెళ్తూ మళ్ళీ ఏంటంటే అప్ సైడ్కి వెళ్ళే ప్రయత్నం అనేది మార్కెట్ చేస్తుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు పడ్డ క్యాండిల్ అనేది గ్రీన్, అయితే ఒక గ్రీన్ క్యాండిల్కే మార్చుకుంటారా అని కూడా అడుగుతారు పీపుల్, తప్పలేదు. కానీ ఏంటంటే హిట్టింగ్ అనేది అగ్రెసివ్గా ఉంది, సో వాళ్ళ ఇంటెన్షన్ అనేది బలంగా ఉంది పైకి వెళ్ళాలని. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది రీడ్ చేస్తాను, రెడ్డా గ్రీన్ అనేది మనకి డస్ నాట్ మ్యాటర్. సో ఇంటెన్షన్ ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళాలని చూస్తున్నారు. అయితే ఏంటంటే చాలా షార్ట్స్ చేశారు కాబట్టి సో వోల్టాలిటీ ఉంటుంది, ఇక్కడ సెల్ ఆఫ్ చేయటం, ఇక్కడ నుంచి బై రావటం, ఏదైనా కానీ ఈ లోయర్ లోస్ ఉంది కదా, సో లోయర్ లోస్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది క్లోజింగ్ బేసిస్ మీద, ప్రొటెక్ట్ చేయగలుగుతుంది క్లోజింగ్ బేసిస్ అంటే మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత చూడాలి.
సో ఈ లోస్ అంటే ఈరోజు వచ్చిన లోని క్లోజింగ్ బేసిస్ మీద ప్రొటెక్ట్ చేసుకుంటాయనంటే సో నిఫ్టీ అనేది పైకి వెళ్తుంది, అందులో డౌట్ లేదు. నా వ్యూ అయితే కనుక అప్ అప్ అని చెప్పి చెప్తాను. సో 18,338 దాకా సో మినిమం అనేది ఈ ర్యాలీ అనేది వెళ్తుంది అనేది సో నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా నిఫ్టీ గురించి చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాం, పదండి. చూడండి వీడియోలోకి వెళ్లే ముందు సో అలాగే నాస్డాక్ చార్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, ఈరోజు హాలిడే అందువల్ల నైట్ మనం నాస్డాక్ ని ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. సో త్వరలో పోవటం అవుతుంది అని అనుకున్నాం కదా, ఎందుకంటే అక్కడ సో ఆర్డర్స్ ఏంటంటే లోయర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఏ కొద్దిగా డ్రాప్ అయినా కూడా స్ట్రాంగ్ స్పైక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నాస్డాక్ త్వరలో పోవటం అవుతుంది అని అనుకున్నాం. ఏదైనా కానీ మన మార్కెట్లో అయితే స్ట్రెంగ్ కనిపించడం అనేది సో శుభ సూచకం, ఎందుకంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గరే సో వాళ్ళు పోటం అవుతున్నారనే లెవెల్స్ కనిపించినప్పుడు సో మన మన మార్కెట్లో స్ట్రెంగ్ అయినా మన మార్కెట్లో ప్రాబ్లం ఏమీ లేదు. సో అందువల్ల కావచ్చు ఏదైనా కానీ మార్కెట్లో స్ట్రెంగ్ వచ్చేసింది, ఈ ఫెడ్ ఈవెంట్ కాస్త డైజెస్ట్ చేసుకుంది అనే విషయం అర్థమవుతుంది అనమాట. అలాగే సో ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, అట్లాగే మనకి బడ్జెట్ ఉంది. సో ఏ కారణాల వల్ల కానీ ఏదైనా కానీ బలంగా బయింగ్ అనేది మార్కెట్లో వచ్చిందనమాట. ఇక్కడ బయింగ్ వచ్చింది కాబట్టి మీకు ఏదో ఒక పాజిటివ్ న్యూస్ కనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ద పాజిటివ్ థింగ్స్ అనమాట, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ అనేది కనతల్లి లాంటిది అడ్వాన్స్గా చెప్తుంది. సో న్యూస్ అప్డేట్స్ ఏంటంటే మనకి తర్వాత అంతా జరిగిపోయినా తెలుస్తాయి. సో రేపేంటి అని అంటే సో రేపేంటి అనే దాని గురించి ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు, కానీ ఓవరాల్గా ఏంటంటే సో వోలటాలిటీ ఉన్న సో కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ పాజిటివ్గా వెళ్తాయి. రేపు అని నేను మాట్లాడలేదు, ఓవరాల్గా మనం చెప్పిన టార్గెట్ వైపు నిఫ్టీ అనేది ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే ఏంటంటే నా వ్యక్తిగతమైన వ్యూస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చూస్తున్నారు కదా, 100% చూడాలి అంటే ఇక్కడ జరోదా ఏంజెల్ ఉన్నాయి, ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడీ పంపించండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్ ద్వారా అంటే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీకు లైఫ్ టైం చూడొచ్చు అనమాట. అలాగే లాస్ట్ నైట్ మనం వెబినార్లో కూడా గైడెన్స్ ఇచ్చాము, వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వద్దు. సో అలాగే ఏంటంటే హైపీఈలో ఉన్న స్టాక్స్ని కొనద్దు. సో కొంటే ఏమవుతుందో మీకు తెలుసు, హై ప్రైస్ టు ఎర్నింగ్లో ఉన్నాయి కొనద్దు, ఓవర్ వాల్యూలో ఉన్నాయి కొనద్దు. సో అట్లాగే ఏంటంటే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం విత్డ్రా అవ్వకూడదు అనమాట. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోయామంటే ఆ ఇండిపెండెంట్ డెసిషన్ అయి ఉండాలి, ఏదన్నా వాళ్ళ బిజినెస్ డీవియేషన్ ఉంది, లేదా వరుసగా 2 ఇయర్స్ రెవెన్యూలో ప్రాబ్లం ఉంది, ఈ సెక్టార్లో అన్ని కంపెనీలు ఈరాన్ అంటే ఈరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటైర్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ బాగుంది, ప్రాఫిట్స్ బాగున్నాయి, కానీ ఈ కంపెనీ ఏదో ప్రాబ్లం ఉంది, వేరే కాంపిటేటర్ ఎఫెక్ట్ చేస్తున్నారు వీళ్ళు, సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు, ఇట్లాంటి కాజ్ అయి ఉండాలి ఎగ్జిట్ అవ్వాలంటే. అంతేగాని పడిపోయింది పెరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జిట్ అవ్వకూడదు, నేను చాలాసార్లు గతంలో చెప్పాను, లాస్ట్ నైట్ వెబినార్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము కొద్ది కార్పస్ని వాడి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో అది అప్డేట్గా చూడమని చెప్పి చెప్తాను. చూడమని అలాగే పూనావాలా గురించి, సో పూనావాలా ఫిన్కార్ప్లో మంచి ర్యాలీ వచ్చింది, ఎందుకంటే మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు టార్గెట్ ప్రైస్గా 350 ఇచ్చారు, అంటే 42% అప్సైడ్ ఇక్కడ నుంచి అని పాయింట్ ఆఫ్ వ్యూలో. దీంతో ఏంటంటే స్టాక్లో ర్యాలీ వచ్చింది. ఇదనే కాదు, మార్కెట్లో ఈ ఫినాన్స్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక ఊపు ఉపాయి అని చెప్పి చెప్పచ్చు ఈరోజు. చూడమని అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 8% దాకా అప్ అయింది. సో ఈ రెండింటిలో ఏది ప్రిఫర్ చేయమంటే నేనైతే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిఫర్ చేస్తాను, కానీ సిఎంపీలో కాదు. సో డిస్కౌంట్ వచ్చినప్పుడు ఏంటంటే అనుకూలంగా దొరికినప్పుడు నేను దాని జోలికి వెళ్తాను. సో ఇప్పుడు కొంటున్నాయి వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అవి పడ్డాయి కదా అని మీకు అనిపిస్తుంది, కానీ అవి ర్యాలీకి వచ్చినప్పుడు పీపుల్ కొంటుంటారు, టీవీలో కనిపిస్తుంటాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఊపులో ఉన్నప్పుడు దాని వెంబడి వెంపర్లాటం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం అనమాట. చూడండి ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా చూడండి, ఐఓబి 19%, యూనియన్ బ్యాంక్ 18%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 12%. సో ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో మనకి ఏంటంటే ఆ న్యూస్ అప్డేట్స్ వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే ఆల్రెడీ ర్యాలీ అయి ఉంటాయి, మనం క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తుంటే కనుక ర్యాలీ వస్తాయి అని ముందే అర్థమవుతాయి అనమాట, రన్నింగ్ క్యాండిల్స్ చూస్తాయి. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్పి చెప్తాను. చూడండి అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక సో మంచి స్ట్రాంగ్ రివర్సల్ అని చెప్పి చెప్పచ్చు. సో 41,941 అలాగే 41,541, సో ఏదైనా గ్యాప్ డౌన్ అయ్యి థింగ్ అయితే వస్తే కనుక ఈ జోన్లోకి వచ్చిందనుకోండి సో మంచి బయింగ్ ఆపర్చునిటీ, ఫర్ టార్గెట్ 43,120 అని చెప్పి చెప్తాను మినిమం. సో అయితే సో ఏదైనా డిప్ వచ్చి ఈ జోన్ దగ్గర రాలేదనుకోండి ఈ ఏరియాలో బయింగ్ అనేది రన్నింగ్లో చూడాలి. సో కాబట్టి నేను అప్డేట్ టెలిగ్రామ్లో ఇస్తాను ఇఫ్ పాసిబుల్. సో ఏదైనా కానీ సో కొద్దిగా ఏంటంటే డిప్ వచ్చినా కొంచెం వోల్టాలిటీ ఉంటుంది, మీరు అనుకున్నట్టు దడేలని వెళ్ళి పైకి వెళ్ళిపోదు, కొంచెం వోల్టాలిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే స్ట్రాంగ్గా వచ్చిన బయింగ్ కదా. సో వాళ్ళు కవర్ చేశారు కదా, కొంచెం వాళ్ళు సెల్ చేయాల్సి కూడా సెల్ చేస్తా కింద బై చేసుకుంటా ఏంటంటే సో క్యాండిల్ అనేది డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కానీ ఈ క్యాండిల్ సగం నుంచి కిందకు వచ్చిందనుకోండి భయంగా ఆపర్చునిటీ మనం చూద్దాం. సో ఈ జోన్కి వస్తే కనుక సూపర్, ఏదైనా 1-2 డేస్ ఏదైనా బ్యాడ్ అయింది సో ఈ జోన్కి వచ్చిందనుకోండి సూపర్. 41,949 41,541
దీన్ని బేస్ చేసుకొని 43,120 ఫస్ట్ టార్గెట్గా, సెకండ్ టార్గెట్గా ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క హై పైన అంటే 43,618గా చూడొచ్చు అనమాట. కాకపోతే ఈ రిట్రేస్మెంట్ వస్తే బాగుండు, రాకుండా కూడా రన్నింగ్లో మనం చేయొచ్చు, అది అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి టెలిగ్రామ్ అప్డేట్స్ అనేవి జాగ్రత్తగా ఫాలో ఉండి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నైట్ ఏంటంటే నాస్డాక్ థింగ్ అయితే ఏం లేదు, ఈరోజు యుఎస్ మార్కెట్ హాలిడే, మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్ కూడా హాలిడే. సో మనం సో రేపు చూద్దాం. సో రేపు మార్కెట్ ఏంటి, లైవ్ థింగ్స్ ఏంటి చూద్దాం. ఓవరాల్గా ఏంటంటే బై 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 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ అనేది ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అట్లాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.